1800 అష్టలక్ష్మి కలసాలు, 11 రోజులు కష్టము, 4 ఆర్టిస్టులు, 10 మంది హెల్పర్స్, 6 నెలల ప్లానింగ్. ఇంత కష్టానికి ప్రతిరూపమే ఈ కలస గణేశుడు. తిరుపతిలోనే యాదవీధి సున్నపు వీధిలో వినాయక చవితి ఎప్పుడు కొత్తగా ట్రై చేస్తారు. పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా ఎకో ఫ్రెండ్లీగా భక్తులను కూడా ఆకట్టుకునే విధంగా వినాయకుడిని రెడీ చేస్తారు. అందులో భాగమే ఇక్కడున్న కలసం గణపతి. ఇక్కడున్న కలశాలన్నీ ప్యూర్ కాపరు. అలాగే స్వామివారి చేతిలో వెండితో చేసిన లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు. స్వామివారి మెడలో ఉండే జంజం కూడా 150 గ్రాములు వెండితో చేసిండేది. ప్రతి కలసం మీద లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు. అంటే ప్రతిమ చూసినట్లయితే మొత్తం కాణిపాక వినాయక స్వామి లాగానే ఉంటుంది. కలసం సెటప్ లోనే హుండీ కూడా తయారు చేస్తుంటారు. గోవర్ధన గిరి అయితే కృష్ణుడి సెటప్, వీధంతా కలర్ఫుల్ గా ఉండేలా లైటింగ్ సెటప్. ఏందన్నా దీని వెనక ఉండే కథ అని అడిగితే, వినాయక చవితి అంటే ఉత్సాహం, ఆ ఎనర్జీ అందరూ ఫీల్ అవ్వాలి, నేచర్ కూడా బాగుండాలి, జనాలు కూడా కొత్త అనుభూతి పొందాలి, అందుకే ఇంత కష్టపడి ఖర్చు పెట్టి మరి చేస్తున్నామని ఆర్గనైజర్స్ దయాసాగర్ లోకేష్, బాలాజీ, రాజేష్, గంగాధర్ గారు తెలిపారు. ఇంకా నిమజ్జనం గురించి కదా మీ డౌట్. 9వ రోజు అంటే ఆదివారం 15వ తేదీ సాయంత్రం 6 గంటలకి నిమజ్జనం స్టార్ట్ అవుతుంది. అంటే అక్కడికి వచ్చిన భక్తులందరికీ ఫ్రీగా ఆ అష్టలక్ష్మి కలసాలన్నీ పంచేస్తారు. ఆల్రెడీ భక్తుల రద్దీ మొదలైంది. అది మీరు కూడా వచ్చా ఈ అష్టలక్ష్మి గణపతిని దర్శించుకోండి. అంటే మీ తిరుపతి ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేసేయండి. అన్నట్టు అడ్రస్ ఎక్కడంటే తిలక్ రోడ్ లో నాయుడు మొబైల్స్ ఆపోజిట్ లో గణేష్ జ్యూస్ సెంటర్ పక్కనే ఉంటాడు మన కలసం గణపతి. జై బోలో గణేష్ మహారాజ్ కే.